కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై అనుభవం లేనటువంటి వ్యక్తికి పంచాయతీరాజ్ మంత్రిని కట్టబెట్టారు. అదేవిధంగా ప్రజలు 4 సార్లు ఇటువంటి అవినీతి పరుడు మాకు వద్దు అని చెప్పి తరిం కొట్టినటువంటి సోమిరెడ్డి లాంటి వాడికి ఈరోజు నువ్వు మంత్రి పదవి కట్టబెట్టావు. అంటే ప్రజల ఆలోచనలకు భిన్నంగా పనిచేస్తున్నావా? ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నావా? నీ ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నావా? నువ్వు చేసినటువంటి అవినీతికి అక్రమాలకి కొమ్ము కాసేవాడు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాడా? పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగించాలనేటువంటి ఆలోచన చేస్తున్నావా? పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగించాలనేటువంటి ఆలోచన నీకుంటే ఇటువంటి అవినీతి పరులు ముఖ్యమంత్రి మంత్రులుగా పనిచేయరు. నీ మంత్రివర్గంలో నీ మంత్రివర్గంలో ఇటువంటి అవినీతి పరులు పనిచేయరు మంత్రులుగా. లేదు, ఈరోజు అటువంటి వాళ్ళని పెట్టి ఏదో ఒక విధంగా కౌంటర్ ఇచ్చి చేతులు తుడుచుకుంటారంటావా? నీ నిజాయితీ నిరూపించుకునే దానికి సిద్ధపడతావు అనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా అనొచ్చు, మేము మంత్రులుగా ఉన్నాం మంత్రివర్గంలో, కాబట్టి మా అందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పొచ్చు. చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి లాంటి వాడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేదు, కలెక్షన్లో రెస్పాన్సిబిలిటీ ఉంది. అది మాత్రం ఉంది పాపం, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేదు కానీ కలెక్షన్లో మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంది, కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉంది రైతు రథం, కొత్త కొత్త ట్రాక్టర్లని తీసుకొస్తున్నాడు, కొత్త కొత్త ట్రాక్టర్లని పెడుతున్నాడు, వాళ్ళకు కొంత నాకు కొంత అని చెప్పి చెప్పినట్టుగా 2014 ఎన్నికల్లో ఈ జిల్లాకంతా తెలుసు, జోలి పట్టుకుని అడుగుతున్నాడు, అయ్యా ఎన్నికల్లో నాకు పోటీ చేయడానికి ఆర్థిక స్తోమత లేదు, కాబట్టి నాకెవరన్నా వివరాలు ఇస్తే ఆ విరాళంతో పోటీ చేస్తానని జోలి పట్టుకుని అడుగుతున్నాడు. బహిరంగంగా పత్రికల్లో మాట్లాడాడు, నా దగ్గర డబ్బు లేదు డబ్బు లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు కార్యకర్తను పిలిచి ఓటుకి 5,000 రూపాయలు లెక్కనిస్తాం, 5,000 కాబట్టి మీరు సిద్ధపడండి అన్నాడు. పాపం అజయ్ కలాం గారు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి అవినీతిని గురించే మాట్లాడారు, జిల్లా స్థాయిలోనూ సోమిరెడ్డి 500 కోట్లు మించిపోయి కొట్టుడు కొట్టున్నాడు కదా. ఈ జిల్లా స్థాయిలోనే రైస్ మిల్లర్ దగ్గర 50 కోట్లు తీసుకుని రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించకపోతే, సిలికా మైన్లు ఉంటే దోచుకుంటుంది, సిలికా మైన్కి సంబంధించినటువంటి అటవీ భూములు ఉంటే దోచుకుంటుంటుంది. అదేవిధంగా పసుపు కుంభకోణం చూస్తే 1,00,000 రూపాయల పసుపు కుంభకోణానికి పాల్పడుతుంది, నువ్వు మంత్రిగా పెట్టినటువంటి దాంట్లో. అదేవిధంగా నీరు చెట్టు ఫామ్ పాండ్స్ అనేటువంటివి లేకుండా ఇరిగేషన్లో దొంగ బిల్లులు ఎప్పుడు కూడా 1 రూపాయి పని చేయకుండా ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడన్నా దొంగ బిల్లులు తీసుకున్నటువంటి దొంగ బిల్లులు పెట్టినటువంటి దొంగ బిల్లులు వసూలు చేసినటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉందా? అది సోమిరెడ్డి సొంతం. అటువంటి వ్యక్తి జిల్లాలో ఒక్క జిల్లాలోనే దాదాపుగా 500 కోట్ల పై చిలుకుతున్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉండదు, విశ్వసనీయత ఉండదు. అయితే ఈరోజు మేము చెప్పేది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు అవినీతికి పాల్పడ్డాడనేటువంటిది ప్రతి ఒక్కరు. ఈరోజు ఐవీఆర్ కృష్ణారావు గారు చెప్పారు, ఇద్దరు చీఫ్ సెక్రటరీలు బయటకు వచ్చి చెప్పారు, అయ్యా రాజధానికి సంబంధించినటువంటి భూ కుంభకోణంలో ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అని. అదేవిధంగా ఈరోజు అజయ్ కలాం గారు బయటకు వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఆయన లెక్కలతో సహా వివరించాడు, ఎంతమంది 500 కోట్ల రకాల ఉడుపులు మింగారు, ఎంతమంది 100 కోట్లు, ఎంతమంది 50 కోట్లు అనేటువంటిది లెక్క చెప్పి ఏ మేర ప్రజల సొమ్ము ప్రభుత్వం అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అనేటువంటి దాని మీద ఆయన చెప్తే దానికి సంబంధించి మీరు ఆయన్ని విమర్శించేటువంటి విధంగా ప్రజల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇది ప్రజల్లోకి వెళ్ళినటువంటి అంశం, ప్రజలు చర్చిస్తున్నటువంటి అంశం. ఇటువంటి అంశాల మీద ఇటువంటి వ్యక్తులు పారదర్శకంగా ఈరోజు పరిపాలన సాగించి బయటకు వచ్చి నీతివంతుడుగా నిజాయవంతుడుగా సమర్థవంతుడుగా పేరు తెచ్చుకున్నటువంటి అధికారుల మీద మీరు బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు మీరు గమనించాల్సిందల్లా ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంది, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముఖ్యమంత్రి కొడుకు కలిపి ఈరోజు అవినీతికి పాల్పడుతున్నాడు, దోచుకుంటున్నారనేటువంటి దానికి ఇది ఉదాహరణ కాదా అనేటువంటిది స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నట్టుగా వైరాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎక్కడైనా ఒక్క అధికారైనా బయటకు వచ్చి ఇదిగో రాజశేఖర రెడ్డి గారు ఈ పొరపాటు చేసిన సందర్భాలు లేవు. ఆ రోజు మీరే అందరూ కలిసి చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని కేసులు పెట్టి ఈరోజు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని ఆ కాంగ్రెస్తో అంటకాగినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు ఈరోజు ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటాడు, ఏ విధంగా దీని గురించి మాట్లాడతావు, ఏ విధంగా దీని గురించి నువ్వు ముందుకు పోతావు, ఏ విధంగా దీనికి ఎటువంటి విచారణకు సిద్ధపడతావు? కాబట్టి చంద్రబాబు నాయుడికి నీతి ఉంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. నేను సిబిఐని పంపించేశాను కాబట్టి మిగతా జిల్లాలు అన్నీ చాలా రాష్ట్రాలు సిబిఐని ఒప్పుకోలేదు కాబట్టి నేను ఒప్పుకోలేదని. ఈరోజు నువ్వు గతంలో ఉన్నావు, గతంలో చాలామంది పనిచేశారు, ప్రభుత్వాలు కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉండొచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజల మనోభావాలు ఉన్నాయి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సిబిఐ విచారణ జరిపించమని కోరుతాం, సిబిఐ విచారణ జరపని డిమాండ్ చేస్తాం. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని సందర్భాలలో సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన సంఘటన లేవు. ఆ రోజు నీకు సిబిఐ మీద నమ్మకం లేదా?
అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అధికార పార్టీ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ మీద మాత్రం సిబిఐ వేయించాలా, నువ్వు అధికార పార్టీలోకి వచ్చినప్పుడు మాత్రం సిబిఐ విచారణ ఉంటే నీ బండారం నీ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి దాన్ని కప్పిపించుకోవడానికి వాళ్ళు ఎవరూ లేకుండా నువ్వు పరిపాలన సాగించాలా. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, సరైనటువంటి విధానం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే తప్పు తెలుసుకొని జరిగినటువంటి దాని మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకునేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? లేకపోతే న్యాయస్థానాలైనా సరే ఇటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపాదనని చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర నుంచి కక్కించాల్సినటువంటి అవసరం ఉంది, రాష్ట్ర ప్రజలకు తిరిగి పంచాల్సినటువంటి అవసరం ఉంది.